పదేళ్ల తెలంగాణ ప్రయాణంలో మూడో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు తేలనున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తొలి రెండో అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మూడో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో యావత్ దేశం ఎన్నికలపై ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎన్నో పోరాటాలు ఆత్మ బలిదానాలతో 2014లో ఏర్పాటయ్యింది తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ అకుంఠిత దీక్ష ప్రజల పోరాటంతో కలల తెలంగాణ సాకారమైంది. 2014లో 119 నియోజకవర్గాలకు జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో స్వరాష్ట్రం సాధించిన నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 34.3% ఓట్లను సాధించింది. కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు, టీడీపీ 15 సీట్లు, ఏఐఎంఐఎం 7 సీట్లు, బీజేపీ 5 సీట్లను గెలుచుకున్నాయి. వైఎస్ఆర్సీపీ 3 సీట్లు, బీఎస్పీ 2 సీట్లు, సిపిఐ సిపిఎం ఇండిపెండెన్స్ 1 సీటు సాధించింది. 63 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంగా 2014 జూన్2న బాధ్యతలు చేపట్టారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. తెలంగాణలో రెండో అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. సీఎం కేసీఆర్ తన పరిపాలన పాలనపై నమ్మకంతో 6 నెలల ముందుగానే ఎన్నికలకెళ్లారు. 2018 డిసెంబర్ 7న జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 73.7% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 2,56,94,000 పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ రికార్డు స్థాయిలో 88 సీట్లను గెలుచుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 47.4% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 28.7% ఓట్ షేరుతో 19 సీట్లను సాధించింది. ఏఐఎంఐఎం 7 సీట్లు, టీడీపీ 2, బీజేపీ 1 సీటు, ఇండిపెండెంట్స్ 2 సీట్లు సాధించారు. మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్ 13న రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మూడోసారి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ నమోదు కాబోతోంది. గత 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మూడో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 30న పోలింగ్ జరగనుండగా 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. మరోసారి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపే పార్టీ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.